हेलो नमस्ते अंडी वेलकम टू माय चैनल फ्लावर्स ऑफ लाइफ बाय ललिता रेंडु ऐटम्स चूपिस्तान टाइम लो रेंडु ऐटम्स चेसुकोवच्चु मनम मोदटिदी मावडिकाय पुलिहोर रेंडोदी पनस पोट्टु अंटारदन्न पनस तोक्कु तोटि चेसेटुवंटि पुलुसु तीयटि पुलुसु रेंडु ऐटम्स चेसि चूपिस्तान मुंदु मीकु पुलिहोर स्टार्ट चेस्तुन्नानु पुलिहोरकि कावाल्सिन पदार्थालु ऑलरेडी राइस वंडि पेट्टानंडि ఒకటికి ఒకటిన్నర అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 1/2 గ్లాస్ వాటర్ పోసి రైస్ రెడీ పెట్టుకున్నాను పులిహార పోపు సామాన్లన్నీ మనకు తెలుసు కదా ఆవాలు శనగపప్పు మినపప్పు పల్లీలు ఎండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు నూపప్పు ఇంగువ ముఖ్యంగా మామిడికాయ పులిహార కదా మామిడికాయ విధంగా రెడీ పెట్టుకున్నాను మామిడికాయని ఫస్ట్ మనం మంచి పుల్లటి కాయ తీసుకుని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా పట్టుకొని గ్రేటింగ్ బ్లేడ్ ఉంటుంది కదండి దీని తోటి ఈ విధంగా మనం మామిడికాయని కోరుకోవాలి కొంచెం ఎక్కువ కోర పెట్టుకున్నా ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ మిగిలిపోతే మనం దాంట్లో కొంచెం ఉప్పు కారం కొంచెం మెంతిపిండి నూనె వేసుకుంటే టెంపరరీగా చట్నీలా అప్పటికప్పుడు తినడానికి పనికొస్తుంది చూడండి ఈ విధంగా కోరి నేను ఇంత మామిడి గుజ్జు రెడీ పెట్టుకున్నాను ఓకేనండి ఇప్పుడు మనకి పులిహార ఏ విధంగా చేయాలో మీకు పులిహార ప్రొసీజర్ చూపిస్తాను నిగోనంది ముందు బాండ్లీలో ఆయిల్ పోసాను ఆయిల్ వేసి పోపు సామాన్లు వేసుకోవాలి కదా ఫస్ట్ ఆవాలు ముందుగా ఒక స్పూన్ ఆవాలు రెండు 1 1/2 స్పూన్ ఆవాలు వేసాను నాలుగు స్పూన్లు శనగపప్పు శనగపప్పు వేగుతుండగా మినపప్పు కూడా ఒక రెండు స్పూన్లు మినుము ఆరోగ్యానికి మంచిదండి అందుకని శనగపప్పు కంటే కూడా మినపప్పు కొంచెం ఎక్కువ తిండా ఎప్పుడూ మంచిది ఒక 3 స్పూన్స్ మినపప్పు అలాగే నేను వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ పల్లీలు ఇదిగోనండి పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను వేయించిన పల్లీలు కూడా అందులో వేసేసాను నూనెలో వేగితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కదా నెక్స్ట్ ఎండు మిరపకాయలు నూపప్పు దీనికి నూపప్పు కొంచెం టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఒకవేళ నూపప్పు లేదా నువ్వుల పప్పు లేకపోతే పల్లీలు వేయించిన పల్లీలు కొంచెం ఇలా పొడి పొడి లాగా అంటే పౌడర్ పౌడర్ లాగా ముక్క ముక్కలా కొట్టి ఆ ముక్క కూడా వేయొచ్చు గొట్టు వస్తుంది మిరపకాయ కరివేపాకు కూడా వేస్తానండి పోపులో కొంచెం పసుపు పసుపు వేసి కలిపాను ఇంగువ ఇది పోపు వేగిపోయింది దీన్ని ముందు కలిపే బేసిన్ లోకి తీసేసుకుంటాను ఇదిగోనండి పోపు వేగిన పోపు బియ్యం ఈ విధంగా బేసిన్ లోకి తీసుకున్నాను నెక్స్ట్ బాండ్లీలో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసాను ఇంకొంచెం మీద పడతాయి జాగ్రత్తగా చూస్తాను అది వేగే టైంలో ఇదిగోనండి ఒక 1 1/2 కాయ అంటే 1 1/2 మ్యాంగోస్ రా మ్యాంగోస్ ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నారు కదా ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను ఇది చాలా స్లోగా వేగాలన్నమాట కొందరు పేస్ట్ చేసి వేస్తారు మిక్సీలో కానీ ఇలా గ్రేట్ చేసి వేస్తే టేస్ట్ ఇంకా బాగా ఉంటుందన్నమాట ఒకవేళ మన దగ్గర గ్రేటర్ లేకపోతే అలా చేయడానికి వీలు కాకపోతే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అది తినేటప్పుడు చిన్నగా వంట కింద పడి చాలా టేస్ట్ బాగా ఉంటుందని ఈ రకంగా చేస్తాను దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గనియాలన్నమాట
ఇది పచ్చిమిరపకాయలు మామిడికాయ గుజ్జు మామిడికాయ గ్రేట్ చేసి పెట్టుకున్నది ఇలా దీని ఒక 10 నిమిషాలు సిమ్ లో కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగన అయిన తర్వాత దాంట్లో salt కూడా వేయొచ్చు ముందు అందాక రైస్ మీద salt వేస్తున్నాను నేను దీనికి సరిపడేలా ఒక 2 స్పూన్స్ ఒక 2 స్పూన్స్ వేసాను ఒక 1 స్పూన్ salt దీంట్లో కూడా కొంచెం మగ్గిన తర్వాత వేస్తాను అందుకని తీసి ఇక్కడ పెట్టుకుంటున్నాను salt చాలకపోతే మళ్ళీ కూడా మనం వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇదిలా సిమ్ లో వేగుతూ ఉంటుంది మీకు ఈ లోపల పనసపండు తొక్కు తోటి చేసేటువంటి పులుసు కూడా తీయటి పులుసు కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోనండి దీన్ని మనం పనస తొనలు కొనుక్కొని తింటాం కదా అయితే ఇంట్లో కాయలు ఉన్నప్పుడు తిన్నప్పుడు అడుగునున్న దీన్ని దొంతు అంటారు తొక్కు అంటారు థిక్ స్కిన్ అన్నమాట ఇది కూడా ఇదిగో చూడండి అంటే అడుగున ఉన్న ఈ స్కిన్ ని అడుగున ఈ గ్రీన్ గా ఉన్నది రాకూడదు ఈ విధంగా ఇలా కట్ చేయాలి దీన్ని ఇది నేను ఆల్రెడీ ఒక రెండు రోజులు అయ్యింది పెట్టి రెడీగా ఇంకా ఫ్రెష్ గా ఉన్నది తీస్తే ఇంకా yellow కలర్ లో ఉంది చాలా థిక్ గా ఉంది ఫ్లెషీ గా ఉంటుంది ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీన్ని ఈ విధంగా ఇలా కట్ చేసి తీస్తాం ఈ విధంగా తీసేసి దీని తోటి దీని జాక్ ఫ్రూట్ రాగ్స్ అని అంటారు దీని మనం చిన్న చిన్న ముక్కల కింద అంటే 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేలా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్నగా పులుసులో వేసుకోవడానికి ఉడికేలాగా ఇలా ముక్కలు చూడండి ఇంతంత ముక్కలుగా మరి పొడుగుంది అనుకోండి పీచు కట్ చేసేయండి కొంచెం మరి అంత పొడుగు అక్కర్లేదు ఇగో ఇంతవరకు ఉన్న చాలి పీచు ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి కట్ చేసుకుని ఒక రెండు గుప్పెళ్ళ అంటే ఒక రెండు ఇలాంటి కప్పులు తీసుకున్నారు అనుకోండి ఒక రెండు కప్పులు మూడు కప్పులు ముక్కలు ఇది తీసుకోండి ఒక కప్పు ముక్కలు ఆనపకాయ ముక్కలు తీసుకోండి పులుసు కదా ఉంటే బెండకాయ అదే విధంగా ములక్కాడ ముక్కలు కూడా తీసుకోండి తీసుకుని వీటన్నిటిని ఒకసారి గిన్నెలో వేసి బాగా కడిగేసుకుని మంచి నీళ్ళు పోసి ఇదిగోనండి ముక్కలు ఇందులో వేసాను చూడండి ఉడికిస్తున్నాను నేను ముక్కలు నీళ్ళు పోసాను ముక్కలు వేసి ఉడికిస్తున్నాను ఈ లోపల దీనికి కావాల్సిన కొంచెం పసుపు కూడా వేయాలి ఉడికేటప్పుడు పసుపు కూడా వేయాలి అసలు ఏంటంటే ముక్కలు ఉడుకుతూ ఉంటాయి చింతపండు కొంచెం నానబెట్టి పులుసుకు రెడీ పెట్టుకోవాలి రెండు చెంచాల శనగపప్పు రెండు చెంచాల బియ్యం రెండు ఎండుమిరపకాయలు నానబెట్టారు ఒక 2 అవర్స్ నానబెట్టి దాన్ని ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాను అందులో దీంట్లో గ్రేవీ ఏమీ ఉండదు కదా ఇది వేయాలి ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ salt కూడా వేసేసాను ఇప్పుడు ఇది కలపలా ఉడుకుతుండి కొంచెం ముక్క మెత్తబడినప్పుడు మనం చింతపండు వేయాలి ముందే చింతపండు వేయకూడదు వేస్తే ముక్క మెత్తబడదు ములక్కాడలు వేసాను ఆనపకాయ వేసాను ఒకటి రెండు పనస గింజలు ఉంటే కూడా కట్ చేసి వేసేసాను పనస గింజలు కూడా కట్ చేసి వేసాను తినేటప్పుడు కంచలో తింటుంటే బాగుంటుంది కదా అని ఇది ఆల్మోస్ట్ ఉడికిందండి ఇప్పుడు ఈ శనగపిండి ఒకవేళ శనగపప్పు నానబెట్టే టైం లేకపోతే కొంచెం బియ్యం పిండి గాని రెండు చెంచాల బియ్యం పిండి రెండు చెంచాల శనగపిండి రెండు కలిపేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి కలిపేసేసి వేయొచ్చు ఎండు కారం మూడు కూడా కలిపేసి వేచి ఈ రకంగా కొంచెం పల్చగా చేసుకుని ఇప్పుడు ఈ గుజ్జు ముందు గుజ్జు కూడా వేసేద్దాం ఈ గుజ్జు వేస్తే ఈ రుబ్బిన ముద్ద వేస్తే అది ఉండ కట్టకుండా వేయాలి వేసినప్పుడు వేసిన వెంటనే కలిపేస్తే ఉండ కట్టదు వేసాం కదా ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు కూడా వేయాలి చింతపండు పులుసు పల్చగా మనకు సాంబార్లకి ముక్కల పులుసులకి ఎలా చేసుకుంటాం ఆ రకంగా పులుసు చేసి పులుసు కూడా పోయాలి కొంచెం మామిడికాయ గుజ్జు కూడా వేయొచ్చు కానీ ఇదొక రకం టేస్ట్ ఉంటుంది అదొక రకమైన టేస్ట్ ఉంటుంది ఇదిగో రెండు కట్ చేసి పెట్టుకుని ఎండు మిరపకాయలు మొత్తం అన్నీ వేసి దీని ఒక 10 నిమిషాలు బాగా కలపలా ఉడకనివ్వాలండి చింతపండు పులుసు అవన్నీ వాటికి పట్టాలి కదా ముక్కలకి అప్పుడు ఆఖరిని దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల నెక్స్ట్ పులిహార చూద్దాం మామిడికాయ ఈ విధంగా వేగింది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం తీసి పక్కన పెడుతున్నాను ఒకవేళ తక్కువైతే కలపచ్చు ఎక్కువైతే మనం పులిహార పాడవకూడదు కదా అందుకని ముందు కొంచెం తీసి ఉంచాం దీంట్లోకి ముందు కొంచెం రైస్ వేసి కలుపుతాను అంటే కొంచెం ఇలాగా రైస్ వేసి కలిపితే ఇందులో మామిడి పండు మామిడి గుజ్జు ముద్ద ముద్దలా ఉండకుండా విడిపోయినట్టు అవుతుంది అప్పుడు మనకి ఇక్కడ రైస్లో కలిపేటప్పుడు ఈజీగా కలుస్తుంది అనమాట కొంచెం చేసుకునేటప్పుడు అయితే డైరెక్ట్గా ఇలా మనం బాండ్లీలోనే కలిపేసుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను కదా అందుకని ఇలా దీంట్లో ఈ విధంగా వేశాను
ఇప్పుడు దీనికి ముందు అన్నాన్ని బాగా పట్టేలా కలపాలి దీన్ని ఆల్్రెడీ రైస్ లో ఉప్పు వేసాను కొంచెం నూనె వేసాను కొంచెం పసుపు కూడా వేసాను కరివేపాకు పులిహారలో పులుసుల్లో అన్నిటిలో కరివేపాకు కాని కొత్తిమీర కాని ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి ఒకవేళ నేను చెప్పడేప్పుడైనా మర్చిపోయినా కూడా వేసేటప్పుడు చేతికి మనం అలవాటుగా వేసేస్తాం ఇప్పుడు పోపు కూడా కలుపుతాను సో నూనెతో కలిసి పోపుతో కలిసి కలుస్తుంది మనం పోపులో ఆవాలు శనగపప్పు మినపప్పు పల్లీలు ఎండు మిరపకాయలు నూపప్పు వేసాం ఇంగువ మామిడికాయ గుజ్జు వేగేటప్పుడు అందులో పచ్చిమిరపకాయలు వేసాం సో దట్ ఏమిటి ఆ కారం దాంట్లోకి దిగుతుంది అన్నమాట మామిడికాయ పులుపుతో పాటు కారం దిగుతుంది ఆ మామిడికాయ ముక్క బాగా టేస్ట్ వస్తుంది అప్పుడు పచ్చిమిరపకాయ కూడా పుల్లటి పులుపులో వేగుతుంది కదా మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోనండి ఇది ఒక రెండు నిమిషాలు ఉంటే మొత్తం అంతా అది కొంచెం మనకి కలపడానికి వీలుగా అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇది ఇంకొక రెండు నిమిషాలుండి మళ్ళీ కలుపుతాను ఇదిగోనండి పులిహార బాగా మళ్ళీ కలిపేశాను మొత్తం అంతా యూనిఫామ్గా కలిసిపోయింది పులిహార రెడీ అయిపోయింది ఇప్పుడు ఇటు చూడండి పులుసు కూడా పనస తొక్కల పులుసు కూడా దాన్ని కేసరాలు అంటారు కొందరు పనస కేసరాలు బెల్లం వేస్తున్నాను అదంతా ఉడికిపోయింది ఇది ఒక ఇంత బెల్లం కూడా వేసేస్తున్నాను దీంట్లో ఇది ఆల్రెడీ నేను తరిగి పెట్టిన బెల్లమే ఇది ఒక 5 నిమిషాల్లో కరిగిపోతుంది మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంక కొంచెం వేసుకోండి కాకపోయినా దాంట్లో ఆల్రెడీ పనస తొక్కులో తీపి చాలా ఉంటుంది కనుక కొంచెం వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా ఒక 2 నిమిషాలు మరగనిస్తే చాలు ఈ లోపల దీనికి పోపు రెడీ చేస్తున్నాను దీంట్లో కొందరు ఆవాలు ముద్ద నూరి కూడా పెడతారు పనస పులుసుకి నేను ఆవ నూనె వేశాను ఆవ నూనె వేశాను ఆవ నూనెలో పోపు వేయిస్తున్నాను దీనికి జస్ట్ పోపు ఎక్కువ ఏమక్కర్లేదు కొంచెం మెంతి గింజలు అవి వేగాక ఆవాలు ఒక 1/2 స్పూను మినప్పప్పు కొంచెం ఇంగువ స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా పైకి అందంగా కనిపించడానికి ఒక మిరపకాయ కానీ 2 ఎండుమిరపకాయలు కానీ వేసుకోవచ్చు ఒకవేళ మీరు కారం తినేలా ఉంటే ఒక పిసర కారం వేయచ్చు కానీ పెద్ద కారం దీంట్లో అంత అవసరం ఉండదు ఇది ఆల్రెడీ పులుసు చూడండి ఈ విధంగా అంటే గరిటె జారుగా రెడీ అయిపోయి ఉంది ఇది దీంట్లో ఆడి మనం శనగపిండి బియ్యం పిండి కలిపి పోసాం ఇంకా మీకు కమదనం కావాలనుకుంటే ఒక గరిటె 1/2 గరిటె కానీ ఉడికిన కందిపప్పు కలపండి ఉడికిన కందిపప్పు వేసి ఉండకట్టకుండా కలిపేసేయండి అప్పుడు ఇంకా కొంచెం కమదనం వచ్చి పులుసు బాగుంటుంది ఇది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా పప్పు ముద్దపప్పు అన్నం కలుపుకుని ఈ పులుసు వేసుకుని గుమ్మడియాలు కానీ లేకపోతే అప్పడాలు కానీ వేయించుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి పూర్వం రోజుల్లో ఏది వేస్ట్ చేసేవారు కాదు ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మనకున్నన్ని కూరలు మార్కెట్లు ఫెసిలిటీసు లేవు చూడండి పులుసు అంతా రెడీ అయిపోయింది ఎప్పుడు పోపు లాస్ట్లో వేయాలి లాస్ట్లో వేసి వెంటనే మూత పెట్టాలి మూత పెడితే పోపు వాసన అంతా దానికి పడుతుంది చూడండి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో స్మోకింగ్ అని చేస్తూ ఉంటారు ఆ వాసన దానికి పట్టడం కోసం ఆ స్మోక్ స్మెల్ పైన పెద్ద ఒక బౌల్ లాంటిది బోర్లిచ్చేస్తారు ఆ వాసన అంతా ఆ దానికి సటిల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అది మొత్తం అంతా దాంట్లోకి వెళ్ళడం కోసం అలా చేస్తారనమాట మన పూర్వకాలంలో వాళ్ళు కూడా చెప్పారు మన పెద్దవాళ్ళు కూడా ఉండేటప్పుడు పోపు వేసిన వెంటనే మూత పెట్టాలి అని ఇదిగోనండి పులుసు రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని పప్పుతో బ్రహ్మాండమైన కాంబినేషన్ చెప్పాను కదా చక్కగా పప్పు వేసుకుని ముద్దపప్పుతో కలుపుకుని ఆవకాయ కూడా నంచుకుని కావాలంటే ఒడియాలు అన్నీ పెట్టుకుని టేస్ట్ చేసి చక్కగా పులుసు కలుపుకుని నంచుకుని తినండి బ్రహ్మాండంగా ఉంటుంది ఎంజాయ్ చేయండి చూసారా ఇదిగో పులుసు పనస తొక్కల అయితే పనస కేసరాల పులుసు మామిడికాయ పులిహార 2 రెడీ అయిపోయాయండి చూశారు కదా ఒకే టైంలో 2 వంటలు చేసి చూపించాను మీరందరూ కూడా ఈ వంటలన్నీ చేసుకోండి రుచి చూడండి
నా ఛానల్ ని ఫస్ట్ ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి రైట్ సైడ్ ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు దాంట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడడానికి ఉంటుంది ఇవన్నీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థాంక్యూ వెరీ మచ్